टोटल प्रेग्नेंसी केयर डॉक्टर दानेटी श्रीधर हॉस्पिटल उत्तरांध्र ओडिशा के मणिमकुटम मी पिल्लल बंगारु भविष्यत्तु की ट्विंकल किड स्कूल मी श्रीकाकुळंलो मेडिकल कूडा त्वरलोने ఒక వారం రోజుల్లో మన మినిస్టర్ గారు ఒక వారం 10 రోజుల్లో హెల్త్ మినిస్టర్ గారు వస్తారు దాని మీద రివ్యూ చేద్దాం అందుకే వచ్చేలేదు ఆవిడ వచ్చిన తర్వాత కూర్చొని రివ్యూ చేస్తే దాన్ని కూడా మెడికల్ కాలేజీ అండ్ ట్రైబల్ యూనిట్ రెండు కూడా ముఖ్యమంత్రి గారు చేతుల మీద వచ్చి అది ఇది ప్రారంభం అని శంకిస్తాను తబలేదనుకోండి మా ప్రజలు ఇబ్బంది పడతారు పడితే నష్టం నాకే నష్టం కదా కదా అవునా కదా ఏం మాట్లాడితే అర్థం లేకుండా నా ప్రజలకి ఏం చేయాలో నియోజకవర్గానికి ఏం చేయాలో ఆయన కుప్పం మీద 100 రెట్లు బాగుంటుంది ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ ఆయన కుప్పం మీద మా చిత్తూరు కాన్ఫరెన్స్ని కంపేర్ చేసుకొని గ్రామ గ్రామానికి వెళ్ళి ఒక వీడియో తీస్తే మీ ఏబిఎన్ వాళ్ళు కానీ లేకపోతే మీ ఈటీవీ కానీ లేకపోతే టీవీపై కానీ చూస్తే అప్పుడు కంపేర్ చేస్తాను కుప్పం ఏ విధంగా పాప ఆయన ఎంత డబ్బులు చేశాడో అలాగే తీర్పుని మీ అంత డబ్బులు చేసి ఒక కంపేర్ చేసుకోమని చేసి పనికి మన మాటలను నేను ఒక తప్పుడు ఉపన్యాసాలు సార్ నేను అశోక్ గెలుపురాజు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి విద్యని పూర్తిగా వదిలేశారు ఆయన సొంత జిల్లాలో కూడా విద్య పరిస్థితి బాగాలేదు అని చెప్పండి ఏంటి బాగాలేదు స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఒక కంపేరింగ్ చేయాలి స్టేట్మెంట్ ఎవరైనా ఇచ్చే ముందు ఒక బాధ్యత వ్యక్తి ఏదైనా మాట్లాడితే ఇప్పుడు గత 5 సంవత్సరాలు ఈ రకంగా ఈ పరామర్శలు వచ్చి విజయనగరం జిల్లాలో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ లేకపోతే యూనివర్సిటీస్ కానీ ఈ పరామర్శలు ఉన్నాయి లేకపోతే అక్కడ మేము ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చాము ఇవి 5 సంవత్సరాల్లోనూ ఈయన మంత్రి వచ్చిన తర్వాత ఈయన సంబంధించిన శాఖ మంత్రి ఉండి కూడా ఇవి నెగ్లెక్ట్ చేశారని చెప్తే ఫైన్ అసలు విజయనగరంలో ఓ డిగ్రీ కాలేజీని ఆయన ఎన్నిసార్లు మధ్యగా ఉండి ఒక ప్రభుత్వ కళాశాలను స్థాపించలేని వ్యక్తి పెట్టలేని వ్యక్తి ఓ జూనియర్ కాలేజీని పెట్టలేని వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవడో విశ్వసిస్తాడు చెప్పండి ఎవడు విశ్వసిస్తాడు చెప్పండి కంపెనీ లేదు ఒక డిబేట్ పెట్టుకో డిబేట్ పెట్టమండి 5 సంవత్సరాలు ఆయన ఉన్న కాలంలో ఆయన మొత్తం రాజకీయ జీవితంలో ఏ విధంగా ఈ జిల్లాలో విద్యపరంగా కానీ వైద్యపరంగా కానీ ఏ విధంగా అభివృద్ధి ఏ విధంగా ఏ కార్యక్రమాలు చేస్తారు నేనున్న ఈ 14 సంవత్సరాల మంత్రిగా ఏ కార్యక్రమాలు చేస్తాం ఏ విధంగా జిల్లాలో అయిందో ఓ డిబేట్కి మీరు అందరూ సాక్ష్యం ఓ డిబేట్కి వచ్చి కూర్చొని మాట్లాడమండి సంవత్సరాల వారీగా డేట్ల వారీగా ఇన్స్టిట్యూట్ వారీగా అన్నీ కూడా డిస్కస్ చేద్దాం దానివల్ల ఒక అవేర్నెస్ ప్రతి ప్రజలకు ఒక అవేర్నెస్ వస్తుంది ఒకవేళ ఆయన కంటే నేను చేయాలనుకుంటే నాలో కూడా పట్టుదల వస్తుంది లేదు నేను చేశానని ఆయన చూస్తే ఇంకా ఎక్కువగా గొప్పగా ఇంకో 10 పనులు ఎక్కువ చేయాలని నాలో కూడా తపన వస్తుంది ఆయనకు కూడా విషయాలు తెలిస్తే ప్రజలకు కూడా నిజాలు తెలిస్తే అంతేగాని ఇలాంటి మాట్లాడడం ఎక్కువ మాట్లాడింది చెప్తున్నా కదా చెప్పనండి ఇప్పుడు చెప్పండి నేను చెప్పాలంటే ఓ పాఠం చెప్పాలి నేను చెప్పను ఆయన అంటే డిబేట్ పెట్టాను డిబేట్ పెడితే అప్పుడు దిస్ ఫైన్ పెద్దాయన కదా పెద్ద మనిషి కదా అనుకుంటారు కదా ఆయన ఈ హింసెల్ఫ్ ఈ ఫీల్ గొప్ప అని ఒప్పుకున్నా నాకంటే వయసులో పెద్దాడు నాకంటే రెండు పదవులు ఎక్కువ చేశారు ఆయన ఒప్పుకుంటాను నేను డినై చేయట్లేదు అని చెప్తామండి సార్ జగన్ అన్న ఇల్లు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయినాయి అదని దారుణంగా ఉన్నాయని చెప్పి విమర్శిస్తారు ప్రభుత్వం పైన హెవీ వర్షం హైదరాబాద్ పట్టణం మునిగిపోయింది మరి హైటెక్ సిటీ చేసిన హైదరాబాద్ ఎందుకు మునిగిపోయింది అలాగే అతను చేశాడే పోలి వాళ్ళు పోయి పక్కన పెట్టి హెవీ వర్షాలు వచ్చినప్పుడు ఒక్కొక్క సందర్భాల్లోనూ వచ్చినప్పుడు ఉత్తర భారతదేశం ఢిల్లీ పట్టణం అంతా మునిగిపోతుంది ఏం దానికి అప్పుడు సమాధానం చెప్తాం ఇవి కొన్ని కొన్ని సందర్భాలు ప్రత్యేకమైన సందర్భాలు వాతావరణ పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని కొన్ని అదే మా ముంపు మొత్తం సంవత్సరాంతం ముంపు ఉందనుకో లేదు చిన్న వర్షానికి వచ్చి ముంపు ఉందనుకో
చిన్న చిరుకులు గుమ్ముదా అప్పుడు తప్పు వాస్తవంగా ప్రాక్టికల్ గా మనం మాట్లాడుకున్న వస్తే కానీ రాజకీయాల గురించి ఊరికనే ఈ పేపర్లో పేజీలు నింపుకోవడానికి లేకపోతే టీవీలో వచ్చి ఎర్రనెలకి ఆడటానికి ఇలాంటి మాట మాట్లాడుకుంటే కరెక్ట్ కాదు అది ఓకేనా బై సీ యూ గుడ్ లక్ కుటుంబంలో అమ్మఒడి కార్యక్రమం విద్యార్థులు విద్యార్థులు విద్యార్థి తల్లులు రాకపోతే మరి ఇంకా సినిమాకి వస్తారా చెప్పండి సరిపోయింది హైకోర్టు వాళ్ళు న్యాయస్థానం వాళ్ళు వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు ప్రభుత్వం ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాం ఒక విద్యార్థులకి ఇస్తున్న అమ్మఒడి ఇస్తున్న కార్యక్రమం ఆ తల్లికి ఇస్తున్న కార్యక్రమం ఆ విద్యార్థి తల్లి వచ్చి ఆ కానుక ఆ ప్రోగ్రాంలో పాల్గొనేది నేనైతే తప్పని భావించట్లేదు మా ప్రభుత్వం అయితే మేము తప్పైతే అనుకోవట్లేదు కనుకోవట్లేదు ఒకవేళ దాని నుంచి ఎవరికైనా ఇబ్బంది కలిగిన పరిస్థితి వచ్చి అయితే దానికి మేము బాధ్యత వహిస్తాము లేదు కోర్టు ఏదైనా నిర్ణయం గౌరవ న్యాయస్థానం ఏదైనా ఆదేశాలు ఇస్తే దాన్ని పాటిస్తాము మేము తప్పనుకోవట్లేదు విద్యార్థి కార్యక్రమంలో విద్యార్థులు లేకపోతే సినిమా యాక్టర్ వచ్చి వాళ్ళతో తదితక్కువ నడిస్తాము చెప్పండి కాదు కదా విశాఖపట్నంలో కార్యకలాపాలు వస్తాం ఓకే బై సీ యూ